रुद्रंगी मंडल तेरासा नायकुलु मंडल केंद्रलो टीआरएस पार्टी कार्यालयंलो मीडिया समावेश निर्वहिंचारु। ई समावेशंलो एंपीपी गंगम स्वरूप महेश जेडपीटीसी गट्ल मिनय्य मार्केट कमिटी चेयरमैन पोन्नाल श्रीनिवास ग्राम शाखा अध्यक्षुडु कमलाकर् मात्लाडुतू टीआरएस पार्टी पै कांग्रेस नायकुलु चेसिन व्याख्यलनु तीव्रंगा खंडिंचारु। టిఆర్ఎస్ ప్రభుత్వంపైన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మండల తెరాస నాయకులు పాల్గొన్నారు। ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ముందుగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు క్షేమం కోసం కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్ట్ కట్టిందో, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు ఇస్తుందో, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు క్షేమం కోసం రైతు బీమాని 3 రోజుల్లో 5 లక్షల రూపాయలు ఇస్తుందో, ఆ గవర్నమెంట్ ని అందే వాళ్ళని చూసుకుంటున్నారా లేదా అది ముఖ్యం। అంతేగాని ఏదో విమర్శలు చేద్దాం ఇంకోటి చేద్దాం, మనం రాజకీయ ఉనికిని కోల్పోకుండా ప్రజల్లో మనం ఎప్పుడు మీడియాలో కనబడదాం, ఇది కాదు వాస్తవం। వాస్తవం అంటే ప్రజలకు సేవ చేయడం, ఏదో ఒక చోట పుల్లలు పెట్టి ఇంకో చోట నిప్పు ఒక చోట నిప్పు పెట్టి ఇంకో చోట నీళ్లు ఆర్పడం కాదు రాజకీయం। ఎప్పుడు కూడా సవ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి। అంతే కాకుండా ఇప్పుడు కొన్ని గ్రామాల రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు రోజున మరే ప్రతిపక్షాన కాంగ్రెస్ పార్టీ సూరమ్మ కలగొట చెరువులో దీక్ష అని పేరుతో మరే రాత్రికి రాత్రి పోయి అక్కడ జెండాలు పాతి ఏదో చేస్తున్నామని మాయమాటలు చెప్పి ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం। మరే ఎమ్మెల్యే రమేష్ బాబు గారు చిత్తశుద్ధి కార్యక్రమం నిర్వహిస్తా ఉంటే మీరు మీ ఉనికి కోసం మీ ప్రజలు ఎక్కడ మర్చిపోతారనే ఉనికి కోసం చేస్తున్న తప్ప ఇంకోటి కాదు। ప్రజలు చూస్తా ఉన్నారు ఎవరు ఎవరు చేస్తురు ఎవరు చేస్తలేరని ప్రజలు అందరూ చూస్తా ఉన్నారు। దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోతే బాగుంటుందని వారికి తెలుపుకుంటూ ఈ సందర్భంగా తెలుపుకుంటూ మీ ద్వారా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు। దీక్షపేరుతో కలిగొట్ట సూరమ్మ చెరువును సందర్శిస్తున్నామని చెప్పి అర్ధరాత్రి పోయి అక్కడ జెండా ఎగరేసుడు సందర్శించిన వాళ్ళు సందర్శించడానికి పద్ధతి ఉంటుంది। ఎవరిష్టం నాటు బైకుల మీద రాత్రి తెలంగాణకు పోయి సందర్శించడం కాదు। ఈ కలిగొట్ట సూరమ్మ చెరువు అనేది 2014 అప్పటి కీర్తిసేతు చెన్నమనే రాజేశ్వర గారు ఎత్తిపోతల పథకం భాగంగా చేయడం జరిగింది। అప్పుడున్న ప్రభుత్వము ఐవీఆర్సెల్ ఎస్సీడబ్ల్యూ నవయుగ 3 కంపెనీలకు అండ్ ఐవీఆర్సెల్ పాత్ర పెద్ద పార్ట్నర్గా ఈ కంపెనీని 1737 కోట్లకు అప్పుడు తెలుగులో జరిగింది। 2017 మార్చి రోజున ఆ కంపెనీని బ్యాంక్ కోర్టు ఏం చెప్పింది అంటే బ్యాంక్ వాళ్ళని టేక్ ఓవర్ చేయమని చెప్పింది। మనం పనిచేస్తే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఎంత పనిచేస్తే అక్కడ మీకు మీది మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ బ్యాంకు నుంచి మాత్రం డబ్బులు ఇవ్వలేమని చెప్పారు సారు। మేము అప్పుడు హరీశ్రావు అందరం పోయి మాట్లాడితే అక్కడికి వచ్చిన పైసలు మీ మీకే కలుగుతాం, కానీ అంతకుముందు ఉన్న ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చే లాభాలని ముందే తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఖర్చు రూపాయి ఖర్చు పెడితే అక్కడికి వచ్చేది 60 పైసలు 30 పైసలు అక్కడ నుంచి బ్యాంక్ వాళ్ళు ఇవ్వమని చెప్పి ఈ సంవత్సరం కాలం నుంచి మేము బిల్లు కూడా పెట్టలేదు, బిల్లు పెడితే బ్యాంకు వాళ్ళకి పోతున్నాయి। సరే ఇది ఏదైనా తెలుసు అందరికీ తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో తోటపల్లి కడ వేసింది ఐవర్సల్ పరిస్థితి, ఇప్పుడు మలకపేట కడ కూడా అదే ఉంది, అక్కడ కూడా ఈ పనులన్నీ లేట్ కావడానికి ఐవర్సల్ కంపెనీ అది నష్టపోయింది। నష్టపోయిన తర్వాత ఏదో ఈ మధ్యలోనే బ్యాంకు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముదా అని చెప్తున్నారు, అది జరుగుతుంది।